అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయడంతోనే ఈ కొండమదుల నివాసితుల కాలనీ నిర్మించుకోగలిగామని జిల్లా కలెక్టర్ సుమిత్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భూములు గృహాలు కోల్పోయిన కొండమదుల గ్రామ నివాసితులకు అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలం నేలధోనేలపాడు వద్ద నూతనంగా నిర్మించిన పునరావాస కాలనీని ఎమ్మెల్యే ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ కలెక్టర్ ఘనంగా ప్రారంభించి నివాసితులకు అందజేశారు. మరియు లోకల్ ప్రజల నుంచి ఫాలో తోటి ఈరోజు ఈ కాలనీ షేప్కి వచ్చింది. ముఖ్యంగా చూస్తే హౌసెస్తో కాకుండా ఇంకా మౌలిక సదుపాయం లైక్ పిఎస్సి, ఒక స్కూల్, ఒక కమ్యూనిటీ సెంటర్, అంగన్వాడీ కూడా ఈరోజు ఫుల్ షేప్గా పూర్తిగా కట్టడం జరిగింది. రోడ్స్తో కాకుండా డ్రైనేజ్లు, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ అటువంటి ఫెసిలిటీస్ కూడా ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ కాలనీ సంబంధించి ఏ నిరగతంలో ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీస్ ఉన్నాయి, ఈ సంబంధించి ఇంజనీర్స్ ఉన్నారు, మన రెవెన్యూ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, పిఓఐటిడిఏ, యాజ్ వెల్ యాజ్ ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ అనంత్ గారు, యాజ్ వెల్ యాజ్ ప్రీవియస్ పిఓస్ కూడా దినేష్ గారు, వాళ్ళకందరికీ బేసిక్లీ మన ఈరోజు గురించి ఎక్కువ వాళ్ళతో ప్రయాసంతో, వాళ్ళతో ఒక శ్రమంతో ఈరోజు ఈ షెట్కి వచ్చారు. ఆల్రెడీ మన ప్రవీణ్ అంత్య గారు యాజ్ వెల్ యాజ్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారు కొన్ని ప్రాబ్లమ్స్ గురించి కూడా చెప్పారు. ఇంకా కొంతమందికి ఈ ప్యాకేజ్ రావాలి అంటే సుమారుగా ఈ కాలనీకి సంబంధించి చూస్తే ఒక 240 మందికి డబ్బు ఇవ్వడం జరిగింది. ఇంకొక 120 మందికి ఇప్పుడు బిల్స్ కూడా రేంజ్ చేస్తున్నాం బహుశా కొన్ని రోజులు. ఇంకా ఒక ల్యాండ్ టు ల్యాండ్ కూడా బేసిక్లీ ఒక నిర్వాసితుల కాలనీలు, నిర్వాసితుల యొక్క కావాల్సిన ప్యాకేజెస్లో కానీ వాళ్ళకి ఇళ్ల స్థలాలు కానీ ఇల్లు కట్టించే కార్యక్రమాలు కానీ గత ప్రభుత్వాలు ఎక్కడా కూడా దృష్టి పెట్టలేదు, పూర్తిగా విస్మరించారనే విషయాన్ని ఖచ్చితంగా చెప్పగలుగుతా ఉన్నా. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పోలవరం ప్రాజెక్టు కట్టడం ఎంత ముఖ్యమో, ఆ ప్రాజెక్టు కింద ముంపు గురవుతున్న గ్రామాలు ఉన్న ప్రజలకు కూడా వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత ఎంత ఉందని ప్యారలర్గా అటు ప్రాజెక్ట్ కడుతూనే ఇటు నిర్వసిత కాలనీలు కానీ నిర్వసిత కావాల్సిన ప్యాకేజీలు కానీ అన్ని పూర్తి స్థాయిలో ఈ 2 సంవత్సరాల్లో ఇచ్చామన్న విషయాన్ని గర్వంగా చెప్పగలుగుతా ఉన్నా. ఎందుకంటే ఇవాళ ఇక్కడ సుమారుగా కొండమాలు పంచాయతీలు చూసుకోవాలి కింద అంటే యాక్చువల్గా కొండమాదు గ్రామ పంచాయతీలు ఉన్న గ్రామస్తులందరికీ కూడా ఇక్కడ కాలనీలు కట్టించడం జరిగింది. సుమారుగా ఈవేళ ఇక్కడ ఈ కాలనీలో 390 మందికి సుమారు ఇక్కడ పూర్తయినాయి. ఇంకో 115 మందికి ఇక్కడ కడతా ఉన్నారు, అవి కూడా త్వరలో పూర్తవుతాయి. అలాగే పెద్ద భీంపల్లిలో కొంతమందికి అక్కడ ఆల్రెడీ వాళ్ళ కూడా కాలనీలో వాళ్ళు నివాసం ఉంటున్న పరిస్థితి. అంతేకాకుండా మరొక విషయం గర్వంగా చెప్పగలుగుతా ఉన్నా, ఎన్నో ఏళ్ళ తరబడి అక్కడ భూమిని సాగు చేసుకుంటూ ఉన్నాం మనం. ఆ భూమి మీద హక్కు కావాలని ఎన్నో ఏళ్ళ తరబడి మీరు ఎన్నోసార్లు ఈ ప్రాంతంలో మేము సాగు చేసుకుంటా ఉన్నాం, ఏళ్ళ తరబడి మేము గిరిజనులు, మాకు ఈ భూమి మీద హక్కు కలిగించండి ఎన్నోసార్లు మీరు అడిగిన సందర్భం. కానీ ఈవేళ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద పూర్తిగా దృష్టి పెట్టి ఎవరో భూమి మన ఆధీనంలో ఉన్నా సరే రెవెన్యూ రికార్డు ప్రకారం ఎవరో వేరే ప్రతినిధుల ముందు పెట్టి మనకు కావాల్సినటువంటి విషయాల్లో భూమి అనేటువంటిది చాలా కీలకం. భూమి లేకపోతే ఈరోజు మనం బ్రతకలేము. కనుక ప్రజలు మనందరి ముందు, మీ అందరి ముందు ప్రత్యేకించి భూమిని కాపాడుకుంటూ R&R ప్యాకేజ్ ప్రకారం వచ్చినటువంటి ప్రతి నయా పైసని, ప్రతి రూపాయిని కూడా మీ యొక్క అవ్వచ్చు. కానీ ఇక్కడికి వచ్చేసరికి మీరు గ్యాస్ దగ్గర నుంచి, కరెంటు దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా వెళ్ళి మార్కెట్లో కొనుక్కొని బ్రతకవలసినటువంటి పరిస్థితి ఉంది. కనుక కొన్ని అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి, కొన్ని అననుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనుక అననుకూలమైనటువంటి పరిస్థితుల్ని మన దానికి జీవితం కోసం, ఒక ఆత్మగౌరవం కోసం బ్రతకటం కోసం మనం నిర్వహించాల్సినటువంటి కర్తవ్యాలన్నీ నిర్వహించుకోవాలి. దానికోసం ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే అధికారులు కానీ ఆ వరద నీటిలో చిన్నపిల్లలతో చుట్టూ పాములతో మీరు మీ సమస్యలు మాకు చెప్పుకున్నప్పుడు ఖచ్చితంగా జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వీలైనంత తొందరలో మీ అందరికీ కూడా న్యాయం చేసి
పునరావాస పాలనకు తగ్గించడమే కాకుండా న్యాయమైన ప్యాకేజీలు కూడా ఇప్పిస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీరందరూ కూడా నిర్వాసితులు కాదు, వీరందరూ కూడా పోలవరం కోసం దాని ప్రయోజనాల కోసం మీ చిన్ననాటి జ్ఞాపకాల్ని మీ గ్రామాల్ని వదులుకుంటున్నటువంటి త్యాగమూర్తులు. చాలా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితిలో ల్యాండ్ కానీ సౌకర్యాలు కానీ అక్కడ ఉన్న సౌకర్యాలు కానీ రకరకాలుగా ఈ పోలవరం ప్రాజెక్టు కట్టడం మొదటిక ఎన్నో సమస్యలు సవిచూసిన పరిస్థితి. గత ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టు కట్టడానికి